తెలుగు సినిమా మార్కెట్ ని మార్కెట్ పరంగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది చిరంజీవి. ఒప్పుకుంటారా విషయాన్ని? కాదని ఎవరంటారు? దానికి కూడా కారణాలు కూడా తెలియాలిగా మీకు. మరి స్లాబ్ సిస్టమ్ వచ్చిన సందర్భంలోంచి స్టార్ట్ అయిందని కూడా తెలియాలిగా మీకు. మీరు ఆర్గ్యుమెంట్కి వెళ్ళొద్దు. మీరు ఏం చేస్తున్నారంటే అనవసరంగా నాకు చిరంజీవికి మధ్య కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. కాంట్రవర్సీ లేదా? 100% లేదు. కాంట్రవర్సీ లేకపోతే కనుక బహిరంగ వేదికల మీద అప్పుడప్పుడు దాసరి గారు, లేకపోతే ప్రెస్ మీట్లలో మీరు కానీ, లేకపోతే చిరంజీవి కుటుంబానికి సంబంధించిన కొంతమంది హీరోలు కానివ్వండి, కామెంట్స్ చేసుకోవడం కూడా వాస్తవం కదా. కామెంట్స్ అప్పటి సందర్భాన్ని బట్టి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి సినిమాల గురించి జరుగుతాయి తప్ప ఎప్పుడు కామెంట్ చేసుకోవచ్చు? తండ్రి బిడ్డను కామెంట్ చేయడా? అయ్యి సిచ్యువేషనల్ అంతే తప్ప, నేను చిరంజీవి ఎప్పుడైనా పోట్లాడుకోవడం చూసారా? ఎప్పుడు మేము మాట్లాడుకోకుండా ఉండడం చూసారా? మీరు ఏమీ లేదంటూనే విమర్శలు, లేకపోతే అంటే నిప్పులు లేకుండా పగొస్తుంది వస్తుందా? మీకు తెలియదు కదా. మీరు క్రియేట్ చేస్తే వస్తుంది. మీరు ఏదైనా క్రియేట్ చేయగలరు. మాకు అరే చిరంజీవి అతను నాకేమిటి? నా సొంత బంధువయ్యా, యు నో దాట్. ఎస్, నా మేళలుండి వాళ్ళకి పెన్నమ్మకి ఇచ్చాం. మా మధ్య అగాధం ఎప్పుడు లేదు. పవన్ కళ్యాణ్తో సినిమా ప్రొడ్యూస్ చేద్దామన్నారు దాసరి, కానీ చిరంజీవితో ఎప్పుడన్నా చేద్దామన్న ఆలోచన వచ్చిందా? ఎందుకు ఎందుకు రాదు? నేను తీయలేదా? ఏం తర్వాత తీస్తానేమో. తీయకూడదని ఎరువు లేదుగా. ప్రస్తుతం 150 సినిమాకి అవకాశం లేదు. 151 చేసే అవకాశం అన్న 151 కాబట్టి 160 తీస్తాను. తీయాలని చేయకూడదని రూలే లేదు. 160 సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు చిరంజీవి గారు. 160 200 పిక్చర్లు కంప్లీట్ చేయాలనుకుంటున్నారు.